బయట పడుతున్నాయి. ఖానాపూర్లో అక్షరాల 6000 కోట్ల రూపాయల విలువైన 150 ఎకరాల భూమిని అయిన వారి కోసం కట్టబెట్టే ప్రయత్నాలు జరిగాయి. అసలు సర్వే నెంబర్ 65లో కుంట విస్తీర్ణం 5-17 అని చూపారు, కానీ ఇందుకు భిన్నంగా లేని రికార్డులను సృష్టించారు. నవీన్ మిట్టల్ అక్రమాల పుట్టలో తవ్విని కొద్దీ తవ్వినంతగా అన్నట్టు వ్యవహారాలు బయటపడుతున్నాయి. ఖానాపూర్లో అక్షరాల 6000 కోట్ల రూపాయల విలువైన 150 ఎకరాల భూమిని అయిన వారి కోసం కట్టబెట్టే ప్రయత్నాలు జరిగాయి. అసలు సర్వే నెంబర్ 65లో కుంట విస్తీర్ణం 5-17 అని చూపారు, కానీ ఇందుకు భిన్నంగా లేని రికార్డులను సృష్టించారు. నవీన్ మిట్టల్ అక్రమాల పుట్టలో ఖానాపూర్లో అక్షరాల 6000 కోట్ల రూపాయల విలువైన 150 ఎకరాల భూమిని అయిన వారి కోసం కట్టబెట్టే ప్రయత్నాలు జరిగాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఒక అధికారి గవర్నమెంట్ భూమిని కాపాడాలనే ప్రయత్నం చేశారు, మరొక అధికారి అదే ప్రభుత్వ భూమిని కాజేయడానికి తన పవర్ని ఉపయోగించారు. ఎక్కడ జరిగింది? గండిపేట మండల్ ఖానాపూర్ విలేజ్. రైట్ నౌ నేను ఉన్నటువంటి ప్లేస్ ఇదే. ఈ మొత్తం భూమి అంతటిని కూడా ఎలా అంటే చాలా సైలెంట్గా అలా అంటే అలా కబ్జా చేసి పడేశారు. అసలు ఏం జరిగింది? ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి విషయాలే బయటకు వస్తున్నాయని చెప్పవచ్చు. 1954 సంవత్సరం వరకు కూడా ఈ మొత్తం 150 ఎకరాలు ఏదైతే ఉందో ఈ మొత్తం భూమి అంతా కూడా గవర్నమెంట్ పేరు మీద ఉంది. ఇప్పుడు 1954 వరకు, ఓకే 1954 వరకు గవర్నమెంట్ భూమి అయిన ఇదంతా కూడా ఆ తర్వాత జరిగిన పరిణామాలు. అప్పుడు పట్వార్లు అనేటటువంటి వాళ్ళు ఉండేవారు. సో వాళ్ళు ఆ టైంలో కొంతమందికి ఒక 5 ఎకరాలు, కొంతమంది 10 ఎకరాలు అన్నట్టుగా భూమి అంతటిని కూడా గవర్నమెంట్ భూమి అలా 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 స్ప్రెడ్ అవుతూ కూడా మొత్తానికి అయితే కబ్జా అయితే చేసేసారు. అంటే వాళ్ళ పేర్ల మీద పట్టాలు తెచ్చుకునే ప్రయత్నం చేశారు, అందులో భాగంగా తెచ్చుకున్నారు, మొత్తానికి కబ్జా చేశారు. ఈ క్రమంలోనే ఆర్డీఓ చంద్రకళ, ఇది 1954లో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మొత్తం కబ్జా స్టార్ట్ అయింది. 1954 నుంచి కబ్జా స్టార్ట్ అవ్వడం మొదలైంది. అక్కడి నుంచి మొదలు పెడితే ఇక రీసెంట్గా ఆర్డీఓగా చంద్రకళ ఇక్కడికి వచ్చారు. ఆయన అధికారి ఇక్కడికి రావడం, ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత అసలు ఏంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమయ్యాయి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఏమైపోయాయి అనే క్రమంలోనే ఆరా తీసినప్పుడు ఈ ఖానాపూర్లో ఉన్నటువంటి 150 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఈ 150 ఎకరాలకు సంబంధించి ఆమెకు ఒక ఫైల్ దొరికింది. వెంటనే రంగంలోకి దిగినటువంటి చంద్రకళ పూర్తి స్థాయిలో ఈ మొత్తం వివరానికి సంబంధించి ఆమె సో ఆ మొత్తానికి సంబంధించి ఆమె కోర్టు వరకు కూడా వెళ్ళారు. ఎవరికైతే ఈ భూమికి సంబంధించి ఆమె కబ్జా చేశారో వాళ్ళ మీద కోర్టులో కంప్లైంట్ కూడా చేశారు, అక్కడ ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. అంటే అప్పుడు ఆర్డీఓ చంద్రకళ వర్సెస్ కబ్జాదారులు, ఎవరైతే ల్యాండ్ని కబ్జా చేశారో కబ్జా చేసినటువంటి వాళ్ళు అన్నట్టుగానే వాదనలు అయితే కొనసాగాయి. ఆ వాదనలు కొనసాగుతున్న తర్వాత ఒకసారిగా వ్యవహారం అంతా కూడా సైలెంట్ అయిపోయింది. ఎందుకు సైలెంట్ అయిపోయిందంటే
చంద్రకళ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయారు. సో అప్పటి వరకు చాలా వేడిగా ఉన్నటువంటి మొత్తం వ్యవహారము ఇప్పుడైతే చంద్రకళ ట్రాన్స్ఫర్ అయిపోయారో ఆమె ట్రాన్స్ఫర్ అయిపోవడంతో ఇక వ్యవహారం అంతా కూడా మొత్తం వ్యవహారం అంతా కూడా ఇక ఏంది దిక్కుదోచిన పరిస్థితి. ఎందుకు అంటే ఇక ఎవరైతే పోరాడుతున్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో పోరాడే అధికారి చంద్రకళ. సో చంద్రకళ ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇక ఆమె ట్రాన్స్ఫర్ అయిపోవడంతో అందరికీ కూడా కబ్జా చేసినటువంటి వారందరికీ కూడా ఫ్రీ హ్యాండ్స్ అయిపోయాయి. ఫ్రీ హ్యాండ్స్ ఎప్పుడయ్యాయి? నవీన్ మిట్టల్ వచ్చేసి సిసిఎల్లో ఆయన అక్కడ కూర్చున్న తర్వాత ఫ్రీ హ్యాండ్స్ అయిపోయాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకా కొంత కీలకమైన సమాచారం ఏంటంటే ఇదే ల్యాండ్లో ఈ సరౌండింగ్ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఇదే ల్యాండ్లో నవీన్ మిట్టల్ కూడా ల్యాండ్ ఉంది అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే లేక అంటే నవీన్ మిట్టల్ అంటే ఆయన తరపున ఉన్నటువంటి బంధువులకి ఇక్కడ కొంత భూమి ఉంది. ఆ భూమి కూడా ఎలా వచ్చింది అనేది బయటికి రావాలి. ఒక్కొక్క ఎకరా వాల్యూ తెలుసా? 1 ఎకర్ అక్షరాల 40 కోట్ల రూపాయలు. 1 ఎకరం 40 కోట్ల రూపాయలు. అలాంటిది ఇక్కడ 150 ఎకరాలు ఉంది. ఆ 150 ఎకరాలలో ప్రతాప్ జంగిల్ ఎస్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు మొత్తం 8 మంది పేర్ల మీద అలా మొత్తం భూములన్నీ కూడా స్ప్రెడ్ అయిపోయాయి, కబ్జా అయిపోయాయి. అందులో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులతో పాటు కొంతమంది ప్రతిపక్షానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు ఉన్నారు. ఓకే, వాళ్ళు ఎవరు అనేది పక్కన పెడితే ఇంకా పూర్తి స్థాయి సమాచారం అయితే ఇంకా వాళ్ళ పేర్లు వివరాలన్నీ కూడా బయటికి రాబోతున్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం 150 ఎకర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డీఓ చంద్రకళ ఉన్నంత వరకు కూడా ఆమె పోరాటం చేశారు. ఇప్పుడు 1954లో గవర్నమెంట్ భూమి ఎలా ఇతరుల పేర్ల మీదకి వెళ్ళిపోయింది అనే ఇన్ఫర్మేషన్ ఆమె ఆరా తీసి బయటపెట్టి కోర్టు వరకు వెళ్ళడంతో కోర్టు వరకు వచ్చినటువంటి ఈ సోకాళ్ళు ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వీళ్ళు కూడా తమ పిటిషన్లో తమ వాదనలు వినిపించారు. అలా వాదనలు జరుగుతూ ఉండగానే ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడంతో ఇక నవీన్ మిట్టల్ వచ్చేసి సిసిఎల్లో డైరెక్టర్గా ఆయన అక్కడ కూర్చోవడంతో ఇక ఫ్రీ హ్యాండ్స్ అయిపోయి మొత్తానికైతే కబ్జా వ్యవహారం అయితే మొదలైంది. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బండారం బయటికి వచ్చింది. సుమారుగా చెప్పాలంటే 150 ఎకరాలు ఏవైతే ఉందో ఇదంతా కూడా 4000 కోట్లకు సంబంధించినటువంటి ప్రాపర్టీ. ఇంత పెద్ద ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ మొత్తం పెద్ద ఈ మొత్తం ప్రాపర్టీ అంతటిని కూడా సింగిల్ హ్యాండ్ మొత్తం ఒక సంతకాలతో కబ్జా చేసి పడేసారు. అంటే ప్రైవేటు వ్యక్తుల పాలయ్యే విధంగా సంతకాలు చేసేశారు. ఎవరు చేశారు, ఎవరు చేయించుకున్నారు, ఎవరు కమిషన్లు తీసుకున్నారు, ఎవరు సైలెంట్గా ఉన్నారు, ఇవన్నీ కూడా బయటికి రాబోతున్నాయి. ఈ మొత్తం భూ బకాసులు ఏవైతే ఉన్నారో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మహా న్యూస్ ప్రతిరోజు కూడా ఎక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది బయట పెడుతూనే ఉన్నాం. మోకిలాలో ఏం జరిగిందో ఇంతకుముందే చూపించాం. ఇప్పుడు గండిపేటలో ఏం జరుగుతుందో మనం ఇప్పుడు లైవ్లో చూపిస్తున్నాం. నెక్స్ట్ ఉన్నాయి, నెక్స్ట్ ఆ తర్వాత కూడా ఉన్నాయి. టు బి కంటిన్యూ. కబ్జా ఏదైతే ఉందో, కబ్జా చేసినా, కబ్జా చేయడానికి సహకరించినా, సంతకాలు పెట్టినా, కారెక్కి తిరిగినా, వాటాలు తీసుకున్నా, కమిషన్లు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరి బండారం బయట పెట్టబోతున్నాం అతి త్వరలో. ఈరోజుకి పార్ట్ 2 కంప్లీట్ అయింది. రేపు పార్ట్ 3 ఉంటుంది. 4, 5, 6, 7, 8, 9, 10 డెఫినెట్గా అన్నీ ప్రతి చోట ఏమేమి జరిగిందో విత్ ప్రూఫ్ మహా న్యూస్ దగ్గర ఉంది. ప్రతి ఎవిడెన్స్లు కూడా ప్రతి చోట కూడా ఏమేమి జరిగింది అనే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క డాక్యుమెంట్లను మహానీస్ అయితే సంబంధించి చూస్తున్నా నా దగ్గర. ఇదిగో మహానీస్ చేతిలో డెఫినెట్ చెప్తున్నాం కదా, ప్రతి ఒక్కరి ఎవరెవరి జాతకాలు ఏంటి, ఎవడెవడు చిట్టా ఏంటి, ఎవడు ఎక్కడ ఎంత నొక్కేశాడు, ఎవడు ఎవడికి పంచుకున్నాడు అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరి జాతకం మహానీస్ చేతిలో ఉంది. డెఫినెట్గా చూస్తూనే ఉండాలి. ఏదైతే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయో కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ఈ భూములన్నింటినీ కబ్జా చేసి ప్రభుత్వ భూములని తమ ఏదో అత్తగారు ఇస్తారు కదా, అత్తగారు పెళ్లి చేసుకుంటే అత్తగారు ఇచ్చినట్టుగానే ఒక మాకు వచ్చేసింది అన్నట్టుగా తీసేసుకొని ఓ ఎంజాయ్మెంట్ చేయాలనుకున్నారు కదా, అది అత్తగారు ఇచ్చినట్టు తీసుకున్నా కానీ చివరికి మాత్రము ఇప్పుడు అసలైనటువంటి మామ వస్తున్నారు. ఆ మామే రేవంత్ రెడ్డి. సో ఆయన ఇస్తారా, తీసుకుంటారా, ఏం చేస్తారు అన్నది మాత్రం తేలాల్సింది. కానీ ఎందుకో గవర్నమెంట్ ఇంకా సైలెంట్గానే ఉంది. రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి దూకుడు ఏదైతే ఉందో ఆ దూకుడు ప్రకారం ఈ పాటికే కదలిక రావాలి. డొంక అయితే కదలాలి.
కింద షేక్ అవ్వాలి. కానీ చిన్న చిన్న ఏదో నిప్పు రవ్వ చిన్నగా రగులుకుంటుంది కదా, భారీ అగ్ని పర్వతం బదులయ్యే ముందు చిన్న జస్ట్ ఆ స్మెల్ రావడము, ఏదో ఒక చిన్న వాతావరణం వేడిగా మారడం, అలా ఏమన్నా ఉందా? లేకపోతే ఇవన్నీ కూడా కేవలం పై పైన ఇలా మాత్రమే ఉందా? మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేయబోతుంది అని చూడాలి. లేకపోతే నిజంగానే ఏ స్థాయిలో అయితే ఈ అక్రమాల పుట్టలు బయటకు వచ్చాయో, ఈ బయటకు వచ్చినటువంటి వీటన్నిటినీ కూడా పుట్టల్లోనే ఇక దాగిపోతాయా, లేకపోతే పుట్టల్లో ఉన్నటువంటి నోట్ల కట్టలన్నీ కూడా బయటికి రాబోతున్నాయా? ఎవరైతే ఈ కట్టల కోసము సంతకాలు పెట్టినటువంటి కక్కుర్తిగాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ కక్కుర్తిగాళ్ళ భాగోతాలు కూడా బయటికి రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఎన్నో ప్రశ్నలు. కేవలం ఈ హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి ఈ మొత్తం ప్రాంత ఈ మూడు ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, రాచకొండ ఈ ప్లేసెస్లో ఉన్నటువంటి భూ కుంభకోణాలు మాత్రం ఇంకేం అవసరం లేదు. ఈ భూ కుంభకోణాలు ఒక్కటి బయటికి తీసి ఫ్యాక్ట్ అన్నట్టుగా వ్యవహారం నడిపితే ఇంకా ఏం అవసరం లేదు. తెలంగాణ బడ్జెట్ ఏదైతే ఉందో దానికి సరిపోవాల్సిన దానికంటే ఎక్కువగానే వస్తుంది. ప్యూర్గా ఎక్కడా లేకుండా లీగల్గా మొత్తం వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టి కబ్జా చేసిన వాళ్ళను కబ్జా నుంచి పక్కకు పెట్టి ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చాలు. ఇంకా పెద్దగా దీనికోసం శ్రమించాల్సిన పని లేదు. 6 గ్యారెంటీలు కావచ్చు, 60 గ్యారెంటీలు అయినా ఇచ్చుకునేంత పెద్ద స్కాములు ఇక్కడ ఉన్నాయి. ఏది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, 40,000 కోట్లకు సంబంధించినటువంటి భూములు, 20,000 కోట్లు ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఒక్కొక్క దగ్గర పట్టుకుంటే కోట్లల్లోనే 1 ఎకర్, సింపుల్ లాజిక్ చెప్తాం, 1 ఎకర్ 40 crores అంటే ఇంకా లెక్క పెట్టుకోండి, 1 ఎకరం 40 కోట్లు, అలాంటి 1000 ఎకరాలు 100,000 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారం. మరి అవన్నీ కూడా గవర్నమెంట్ ఎస్ ఇది గవర్నమెంట్ ల్యాండ్, మీరెవరు ఎల్లుపండి పక్కకి అని లీగల్గా ఫైట్ చేయగలిగితే, లీగల్గా వాటిని స్వాధీనం చేసుకోగలిగితే ఇంకా ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. డెఫినెట్గా గవర్నమెంట్కి కావాల్సినటువంటి బడ్జెట్ నిండు కుండలా అయితే ఉంటుంది. మరి ఆ ప్రయత్నాలు ఎప్పుడు మొదలవుతాయా అనే చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి సీఎం కాకముందే దీని అన్నిటి మీద కూడా ఆయన కూడా కంప్లైంట్లు చేయడం జరిగింది. ఆయన కూడా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి మరి వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన ఏకంగా ఆయనే బాస్ స్టేజ్లో ఉన్నాడు కాబట్టి, ఆయనే ఫైనల్ కాబట్టి, ఆయన చెప్పిందే ఇక జరుగుతుంది కాబట్టి, అంటే సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ మొత్తం కబ్జా అయినటువంటి భూముల దందా ఏదైతే ఉందో, దందా వెనక ఉన్నటువంటి అధికారుల వెనక ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరి భాగోతాలు ఎప్పుడు బయట పెడతారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ మధు.